వింజమూరులోని సబ్ స్టేషన్ ఎదుట గంగమిట్ట వాసులు ధర్నాను నిర్వహించారు. గత 4 నెలలుగా విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గంగమిట్ట వాసులు తెలిపారు. ఇదే క్రమంలో గత రాత్రి సబ్ స్టేషన్కు వారు రావడంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ కృష్ణ వారిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని వారు తెలిపారు. బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉంటూ ఇలా దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని వారు అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ కోతలు ఉన్నాయని వారు అన్నారు. అడిగేందుకు వచ్చిన మమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడని కానిస్టేబుల్ కృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు ఎస్ఐ కోటిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గంగమిట్ట వాసులు పాల్గొన్నారు. కరెంట్ ఆఫీస్ దగ్గరకు వచ్చామండి మేము. మాకు 4 నెలల నుంచి కరెంటు సమస్య అనేది చెప్పుకుంటే ట్రాన్స్ఫారం బాగా చేస్తాము, పని పెడతామని చెప్పారు. పెడతామని చెప్పిన తర్వాత ఇంతవరకు వాళ్ళు ఏం తీసుకోలేదు. ఒక కానిస్టేబుల్ పంపించి మాకు లైన్ మ్యాన్ పంపించాము. ఒక కానిస్టేబుల్ కృష్ణ అనే ఉంటారు. ఆ సార్ వచ్చి 4 నెలల నుంచి ఎవరు ఉన్నారు అని నేను సార్ మాకు మేము కరెంట్ ఆఫీస్లో మేము చెప్పుకోవడానికి మా బాధలు మేము చెప్పుకోవడానికి మేము వస్తే 12 గంటల అప్పుడు ఆడవాళ్ళు రావాల్సిన పని ఏంది వచ్చాము దానికి మీరు డ్యూటీలో ఉన్నోళ్ళు మీరు ఏమని చెప్పాలా మాకు మీరు ఏం సమాధానం చెప్పాలా ఆ మాట మాకు చెప్పేది ఆడవాళ్ళకి చెప్పే మాట డ్యూటీ చేసేవాళ్ళు మా మీకు ఆడవాళ్ళు మేము న్యాయం చేస్తాం వాళ్ళ కాడ చెప్పే పని మేము మాట్లాడడం చెప్పాలా అదేం మాటనే అదేం మాట నేను ఈరోజు మమ్మల్ని అంటారు రేపు ఇంకో కూరలు అంటారు. కరెంట్ ఆఫీస్ కడిగి 12 గంటలు వచ్చాను సార్. మా సమస్య చెప్పుకోవటానికి అక్కడ కానిస్టేబుల్ వచ్చి బూతులు మాట్లాడాడు సార్. హెడ్ అంటే అటు తిట్టాడు సార్. ఆయనకి సస్పెండ్ చేయాలా లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయాలి సార్. మేము ఒప్పుకోము. ఇక్కడ కాదు ఇంకెక్కడ ఇంకెక్కడి దగ్గరైనా మహిళలకి ఇట్నే అసభ్యంగా మాట్లాడతారని మేము ఒప్పుకోవటం లేదు. ఆయన ఉద్యోగం నుంచి తీసేయాలి మేము ఒప్పుకోము. మా కరెంటు సమస్యలు మాత్రం మా పరిష్కరించండి. నోట్లో చెప్పొస్తుందా? నోట్లో నుంచి అనాల్సిన మాట కాదని నేనే చాలా బాధపడదు. నిజంగా సందర్భం లేదు, ఏం లేదు. మీరు అడుగుతుంది మాకు మళ్ళీ అంటారు కదా అంటారు. ఆ సందర్భంలో పోలీసులు అందరి పడిన తప్పమ్మా అందరి పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నా మా ఆఫీసర్ మాట చెప్తే మీతో ఫ్రెండ్లీ పోలీసు మీతో జాగ్రత్త మీతో మంచిగానే ఉండాలి మీకు హెల్ప్ చేయాలి అంతేగాని ఈ కాలంలో మిమ్మల్ని తిట్టడం మా రూపం చేయడం ఈ కాలాలు పోయి నాకు తెలిసాడు ఇప్పుడు చేసి సార్ కూడా రిపోర్ట్ పెట్టా.